అక్కడ మౌంటైన్, ఇక్కడ కైండ్ ఆఫ్ ఫారెస్ట్. ఇక్కడ ముంగట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మేము చేస్తాము, గంట కూడా నొక్కండి. చలో బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఇట్స్ అనదర్ బ్యూటిఫుల్ డే, అనదర్ బ్యూటిఫుల్ రైడ్. అండ్ రైట్ నౌ మన లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఈరోజు దేర్ ఇస్ సమ్ లేక్ కాల్డ్ అండర్ ద మూన్. ఐ డోంట్ నో, రీసెంట్లీ మా ఫ్రెండ్ చెప్పాడు అండర్ ద మూన్ అని. ఇదేం లేక్ రా బాబు, నేను షాక్ అవుతున్నా. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ లొకేషన్ ఈస్ ఇట్స్ జస్ట్ 38 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ అబ్బా, వాట్ ఏ సౌండ్ మ్యాన్, వాట్ ఏ సౌండ్. సౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. యా, సో వాట్ ఐ వాస్ టాకింగ్, యా, ఇట్ ఈస్ జస్ట్ 38 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ అక్కడ నైట్ క్యాంపింగ్, బైక్ రైడింగ్స్, లొకేషన్ బాగుంది. అంటే చిన్న చిన్న మౌంటైన్స్ మధ్యలో ఒక ప్రాపర్ లేక్, అండ్ అక్కడ నైట్ క్యాంపింగ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు మా ఫ్రెండ్స్. సో ఈ లొకేషన్ వచ్చేసి జస్ట్ 38 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ దీనికి వెళ్ళే రూట్ రెండు, ఒకటి వయా బొలారం, ఒకటి వయా బొలారం, ఇంకోటి వచ్చేసి వయా నాగారం. రైట్ నౌ వీఆర్ ఎట్ బేగంపేట్. అంకుల్ అట్లా క్రా అట్లా ఆగద్దు, నువ్వు క్రాస్ చేసేసాలి వెంటనే, జిప్ మనం వెళ్ళిపోవాలి. ఇట్లా మేము మంచి స్పీడ్లో వస్తుంటాము. ఇట్స్ జస్ట్ 38 కిలోమీటర్స్, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్. మీరు అందరు ఆరామ్స్ వెళ్ళొచ్చు. అండ్ నైట్ క్యాంపింగ్ ఉందంటారు కదా, జస్ట్ క్యారీ ఆన్ చేయండి నైట్ క్యాంపింగ్. అలాంటి లొకేషన్లో నైట్ క్యాంపింగ్ ఐఎమ్ డ్యామ్ షూర్ చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ లైక్ ఇదేంది ఎగ్జిబిషన్ కట్టారు ఇక్కడ, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్? ముందు నాంపల్లిలో ఉంటుండేగా అంకుల్, ఐ హావ్ టు టేక్ ఎ లెఫ్ట్. యా, హియర్ వి గో. ఇది ఈ లొకేషన్ ఆల్మోస్ట్ లైక్ షామీర్పేట్ దగ్గరకే ఉంది. షామీర్పేట్ కూడా పోయేది అవసరం లేదు, షామీర్పేట్ కొంచెం ముందే ఉంది. సో ఐఎమ్ హోపింగ్ దట్ ట్రాఫిక్ ఉండదు, అంటే ఎలాంటి అబ్స్టకల్స్ రావు రైడ్లో అని. బట్ లెట్స్ సీ. మీరు ఒక మ్యూజిక్ ఎంజాయ్ చేసుకోండి, ఒక మ్యూజిక్ స్టార్ట్ అయ్యే లోపల వెళ్ళిపోదాం మనం. ఓకే, చలో స్టార్ట్. వాట్ ద ఫక్ మ్యాన్, అరే ఒవ్వని కూర్చోగదు సిగ్నల్ కాడ.
అది ఉండదనే నేను హార్న్ కొట్టినా అప్పుడే ఒకటి చూడదలుచుకోలేడు దేడు దిమాగ్ ఖరాబ్ అయిపోయి చిన్న ఉన్నది ఎట్లా కొరికింది గ్లౌజ్ లోపల దిగింది అసలు ఏం నొప్పి అవుతుందిరా బాబు ఒక నిమిషం ఆగు చెక్ చేసుకోవడం బెస్ట్ దిగినట్టుంది పన్ను గ్లౌజ్ కూడా ఎట్లయిపోయింది అసలు అనుకో ఆగు కొడుతుంటాడు ఇక ఇంటికి వెళ్ళిన ఒక టీటీ తీసుకోవడం బెస్ట్ What the fuck is happening, man? 5 minutes later. Oh, ये तो कमान हो चुन्नु. पद्मा जानबी फंक्शन हॉल. Okay. इकड़ के नहीं 6 kilometers अंटा. I think city outskirts लो कुछ नोट नोमो. चिन्ना चिन्ना पोला लो. అక్కడ అక్కడ ఇళ్ళలో ఇక చిన్న విలేజ్ టైప్లో వచ్చింది ఇది ఎంత క్లౌడీ ఉందో అసలు ఈరోజు డే అంతా ఫుల్ క్లౌడీ డ్రిజిల్ అవుతుంది ఇక్కడ ఏదో కాలేజ్ ఉన్నట్టుంది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఈ షేరింగ్ ఆటోలు వర్షం పడుతుంది లైట్గా दर मिलता नहीं तेरा निशान हो जुदा कब मैं जिया तू है तेरी यादों में कोया रहता हूँ मुझको डसती है तन्हाइया अंता फील एडिकेन तीसुकोस्तुन्नारु बाबू सांग्स नाकु अर्थं कादु नाकु अंत इमोशन अंत फील राने रादु असलु जिंदगीलो रादु अनुकुंटा बिकॉज ऐ एम मेड ऑफ आयरन मैन ऑफ स्टील सुपरमैन సో ఇక్కడికైనా లెఫ్ట్ ఇక్కడికి వెళ్తాం లెఫ్ట్ తీసుకుంటా ఓకే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇట్ ఇలా ఆఫ్ రోడింగ్ దీనికి ఉన్న సస్పెన్షన్కి ఇది ఆఫ్ రోడింగ్ ఈజీగా చేస్తుంది బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ గ్రౌండ్ అంటున్నా సీట్ హైట్ కొంచెం తక్కువ అన్నమాట ఆ సీట్ హైట్ తక్కువ ఉండడం వల్ల నీకు నిలబడడానికి కొంచెం కష్టం అవుతుంది I think this way can be used not at all bad so guys finally here we are on this beautiful lake under the moon prasthanki moon ledu ala ani cheppi sun kuda ledu people can see it's a cloudy day mottam clouds and there is a beautiful mountain over there akkada mountain ikkada kind of forest ikkada mungata లొకేషన్ ఇస్ యూ నో లైక్ టూ గుడ్ చాలా బాగుంది అండ్ బికాజ్ ఇట్స్ ఎ క్లౌడీ డే బ్రీజ్ కూడా బాగా చిల్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ వాటర్ కూడా వాటర్ నుంచి కూడా ఏమో అలా స్మెల్ కూడా రావట్లేదు ద లొకేషన్ ఇస్ టూ గుడ్ అండ్ ఇంకోటి ద బెస్ట్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ దిస్ ప్లేసెస్ ఇక్కడ బర్డ్స్ చాలా ఉన్నాయి విచిత్రమైన బర్డ్స్ బేసిక్గా మన సిటీలో అంత కనబడవు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఆల్సో పీకాక్స్ చాలా ఉన్నాయి సౌండ్స్ వస్తున్నాయి యూ పీపుల్ క్యాన్ హియర్ ఆ ఫుటేజ్ ఇస్తా కావాలి లొకేషన్ సౌండ్ వచ్చింది అనుకుంటున్నాను నేను మన వాళ్ళకి ఈ లొకేషన్ తెలిసింది దే హ్యావ్ బీన్ హియర్ ఎంజాయ్డ్ దిస్ లొకేషన్ క్వైట్ వెల్ బట్ ద థింగ్ ఐ రియలీ డిడ్ంట్ లైక్ అబౌట్ దిస్ ఇస్ వాట్ ద హెల్ మ్యాన్ సరిపోయిందా ప్లాస్టిక్ ఇంత ప్లాస్టికా ఆ చూస్తుంటే బైక్ చూస్తుంటే ఏదో డంప్ యార్డ్లా పార్క్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు డంప్ యార్డ్లో అలాంటి ఫీలింగ్ వస్తుంది సో యునో ఫర్ ఆల్ ద గైస్ హు ఆర్ వాచింగ్ దిస్
లొకేషన్ బ్యూటిఫుల్ కదండి, వచ్చి ఎంజాయ్ చేయడమే కాకుండా యూ నీడ్ టు యునో బీ లిటిల్ రెస్పాన్సిబుల్, బికాస్ ప్లాస్టిక్ డిజాల్వ్ కాదు అంత ఈజీగా. ఇట్ టేక్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓషన్ క్లీన్ చేయడానికి. అండ్ మీరు ఈ విధంగా ప్లాస్టిక్ స్ప్రెడ్ చేస్తే ఇది ఖరాబ్ కావడానికి పెద్ద టైం పట్టదు. డౌన్ ద లైన్ ఒక 4-5 ఇయర్స్లో ఇది కూడా ఖరాబ్ అయిపోతుంది. దే ఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ ఇట్, యూనో మెయింటైన్ దిస్ ప్లేస్ యాజ్ ఏ యూనో లైక్ కైండ్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్. ఎందుకంటే గమనించి వచ్చేటప్పుడు చిన్న చిన్న హోటల్స్ అండ్ అవి కడుతున్నారు రెస్టారెంట్స్. సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఏ టూరిస్ట్ ప్లేస్. పార్ట్ చేయకండి లొకేషన్. సో యూ పీపుల్ ఎంజాయ్ దిస్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. అండ్ ఇఫ్ యూ వాంట్ దిస్ ఎ కైండ్ ఆఫ్ ఐఫిల్ టవర్, ఐఫిల్ టవర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. ఇట్స్ అ లో బడ్జెట్ ఐఫిల్ టవర్. ఓకే, సో జోక్ లేమ్ ఉన్నా టేక్ ఇట్, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు. ఫ్రెండ్స్ ఏదైనా లేమ్ జోక్ వేస్తే తీసుకుంటాం కదా ఇది కూడా అంతే. హియర్ ఇస్ ద లొకేషన్. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ మ్యాన్, చాలా బాగుంది. లొకేషన్ ఈజ్ క్వైట్ గుడ్. సో ఇప్పుడు మీకోసం ఒక చిన్న సినిమాటిక్ షార్ట్స్ ప్లే చేస్తా, యూ గైస్ ఎంజాయ్ ఇట్. అండ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఈ లొకేషనే కాకుండా ఈ లొకేషన్ కొంచెం పాడి చేశారు మన వాళ్ళు. వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ అక్కడ ఫారెస్ట్ ఉందా, అక్కడ చెట్లు, సో ఆ ఏరియాకి వెళ్దాం, ఆ ఏరియాకి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఈ రోడ్ మీద మొత్తం ఇలా చెట్లు వేసేసి బ్లాక్ చేశారు వే. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ ఏ వే అక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్ళేసి ఆడ కూడా చిన్న ఫుటేజ్ తీస్తా. బట్ బిఫోర్ దాట్ యూ గైస్ ఎంజాయ్ దిస్ క్లిప్. మిగతా ముచ్చట్లు మాట్లాడదాం ఇంకా. ఓకే, విల్ కీప్ టాకింగ్. చలో ఎంజాయ్. ఆఫ్ రోడింగ్ కొంచెం ఎక్కువనే ఉంది. బట్ థింగ్ ఇస్ వీ వాంట్ సమ్ వ్యూస్. ఇందాక ఎమ్ఎల్సీలో ఎగ్రే అనమాట, గోపురం ఆఫ్ ఉండే షీట్. వేర్ ఐమ్ సపోజ్ టు గో మ్యాన్, నేను ఆ ఫారెస్ట్ వైపు వెళ్ళాలి. యూ గైస్ ఆర్ టేకింగ్ మీ సమ్వేర్ ఎల్స్. ఇక్కడ మేకలు బర్రెలు వచ్చాయంటే, సో ఐ థింక్ ఫైనల్లీ I think I am lost a little. Many months later. Hello guys, so finally here we are on this beautiful other side of the lake. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఈ లొకేషన్ చాలా బాగుంది వెన్ కంపేర్ టు దాట్ వన్. ఆ ప్లేస్ ఎలా అంటే మనల్ని కొంచెం పాడేశారు, అది కొంచెం క్లీన్ అయితే మచ్ బెటర్. అండ్ ఈ స్పాట్కి రావాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ ఆ లేన్లో అలా స్ట్రేట్కి వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ అంతే, రెండే లెఫ్ట్లో. బట్ మేక్ ష్యూర్ యూ ఫాలో ద పాత్ అనమాట, ఆఫ్ రోడ్ మధ్యలో పాత్ ఉంటుంది, ఆ మట్టి రోడ్ ఫాలో అయితే యూ విల్ రీచ్ హియర్. అండ్ యాజ్ ఐ సెడ్ ఆ ఫారెస్ట్ ఆ ట్రీస్ దగ్గరికి వెళ్దామని. హియర్ ఇట్ ఈస్, బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. దట్స్ అవర్ మౌంటైన్. ఇక్కడ బాగుంది, ఈ స్పాట్ బాగుంది. వాట్ ఐ విల్ డూ రైట్ నౌ ఇస్ ఇంకొన్ని సినిమాటిక్ షార్ట్స్ ప్లే చేస్తే ఇప్పుడు యూ గైస్ ఎంజాయ్ ఇట్. అండ్ ద మెయిన్ టైమ్ నేను కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి ఐ విల్ స్టార్ట్ ఆఫ్. బట్ ఇక్కడ సన్ రైజ్ ఈ సైడ్ వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే వచ్చినప్పుడు ఆ సైడ్ వస్తుందేమో అనుకుంటున్నా. Thank you.
So here we are starting off. Oof. లొకేషన్ చాలా బాగుంది వచ్చి కూర్చొని రిలాక్స్ కావడానికి. అండ్ హైదరాబాద్కి జస్ట్ 38 కిలోమీటర్స్ అంటే చాలా దగ్గర, చాలా దగ్గర. బట్ ఈ వాటరు అంత డెప్త్ లేదు. ఐ కెన్ సీ దట్ ఈ స్పాటే కదా ఇందాక వచ్చింది. సో మూమెంటమ్ ఈజ్ ద మెయిన్ థింగ్, ఓకే? ఆ సింపుల్ యాజ్ దట్. ఐ ఐ అది 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 చూసి ఈ లొకేషన్లో ఇలాంటి ప్లేస్లో ఈ బైక్ ఏం చేస్తుంది నాకు తెలీదు, బట్ మేబీ హ్యాండ్ ఇచ్చినట్టుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ హ్యాండ్ ఇచ్చినట్టుంది, అందుకే వదిలేసి వెళ్ళాడు. మేబీ వచ్చి తీసుకుంటాడేమో మళ్ళా. ఐ రియలీ లవ్ దిస్ బైక్ మ్యాన్. ఈ బైక్లో జస్ట్ స్పీడ్ ఒకటే తక్కువ, బట్ అదర్ కేపబిలిటీస్ టన్నులు టన్నులు. ఆఫ్ రోడింగ్ అయితే నేను యాక్సిలరేషన్ చేసేది అవసరం లేదు, అది టార్క్ తోటే తీసుకెళ్ళిపోతుంది. ఇంకా నేను స్టాండప్ కూడా కాలే, కూర్చొని ఉన్నా. ఎంత కంఫర్టబుల్గా ఉంది, అంత కంఫర్టబుల్గా ఉంది లిటరలీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ పీస్ విచ్ రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్. అండ్ ఐ డోంట్ నో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఇట్ రియల్లీ కమ్స్ అప్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్. ఓ సో ఫైనల్లీ హియర్ వి ఆర్ బ్యాక్ ఆన్ టు ద రోడ్. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ సెడ్ ఇన్ ద వ్లాగ్, షామీర్పేట దగ్గర ఉందని. స్టే ఆన్ ద షామీర్పేట్ టు కీసరా రోడ్ ఫార్ 9 కిలోమీటర్స్. సో ఈ రోడ్లో ఉందంట, మధ్యలో ఒక దగ్గర రైట్ లెఫ్ట్ తీసుకోవాలి. మేక్ షూర్ ఆ లెఫ్ట్ మిస్ కాకండి. చలో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్, అండ్ ఇఫ్ సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. వై ఆమ్ ఆస్కింగ్ యూ గైస్ టు షేర్ ఇస్ బికాస్ మీరు షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా లొకేషన్స్ తెలుస్తాయి. అండ్ మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, అరే అది కాదు ఇలా ఇలా ఉంటుంది అలా ఉంటుందని. So that's how it helps you and your friends or family. That's it, and thank you for watching this video. Please take care of yourself, and as I say every time, don't compromise on your freedom. Freedom is the most important thing, okay? I know manalandaru chaala mandi jobs chestaru, but that's okay. Jobs chesina you still have 2 days, weekend lo 2 days vastay kada. Most of the people ki 2 days holidays untai compulsory. ఆ 2 డేస్ చుట్టుముట్టు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి, యూ విల్ ఫీల్ మచ్ బెటర్, ఓకే? చలో అండ్ దట్స్ ఇట్ వాట్ ఐ వాంటెడ్ టు సే, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.